చాలా రోజుల క్రితం మా పరాస్ ఫుల్ టు బిందాస్ లో కనిపించిన వెన్నెల ఈసారి బాయ్ ఫ్రెండ్స్ అసలు మా అమ్మాయిల మీద ఎలాంటి అనుమానాలతో వస్తాడో ఎలాంటి అనుమానాలు పెట్టుకుంటారో అంటూ మన ముందుకు వచ్చేస్తుంది. లెట్ మీ వెల్కమ్ వెన్నెల. అనుమానం ఎట్లుంటో తెలుసా అక్క? ప్రపంచం లాగి పోలీసులకు దొంగల మీద, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు బాగా పెరిచిన వాళ్ళ మీద, ఒక భార్యకి భర్త మీద కాదు. గీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు చూడు. నాకు చెప్పలేదు ఇంతమంది బాయ్ ఫ్రెండ్స్ అని. నీకు వీళ్ళ ఘోరంగా అనుమానం ఉంటది అక్క. అసలు ప్రపంచంలో ఎవరికి లేని అనుమానం అంతా వీళ్ళకే ఉంటది. ఒక నిమిషం అక్క, ఆగో. బాయ్ ఫ్రెండ్ అన్నను అనలేదు, నా గండానికి అజయ్ గారు ఒకటి అలిగిండు. ఫోన్ పెట్టేసి 10 నిమిషాలు కూడా అయితలేదు. గీడ్ కేసిన ఆగురా, కొసేపు అయిన తర్వాత ఎత్తానన్నా. అస్సలేనాడు, 24 గంటలు వీనితోనే ఫోన్ మాట్లాడాలి. ఇక ఓవీనితో మాట్లాడితే ఎట్లా అనిపిస్తుంది తెలుసా అక్క? నేను కాలేజ్ వైజ్ చదువుకుంటానన్నా, కాల్ సెంటర్ లో పనిచేస్తానన్నా అనిపిస్తుంది అక్క. అబ్బాయిలు అంటేనే అనుమానించటోళ్ళు అక్క, మన అమ్మాయిలు అవమానాలు పడేటోళ్ళు అక్క. అమ్మాయిలు ఇది అవునా కాదా? మీ అబ్బాయిలు అవునన్నా కాదా? ఇది పచ్చి నిజం. ఫస్ట్ జోక్ ఎక్కిన తర్వాత ఒక్కసారి గట్టిగా జోక్ కరెక్ట్ టైమింగ్ లో పడ్డా. ఏమంటారా? ఈడొకడు ఈడొకటి ఆడదన్నా మొగోడన్నా మద్దరు. అరే ఒక్కరి కన్నా కరెక్ట్ అవ్వరా? అయితే అక్కడ నన్ను కరెక్ట్ అయ్యా ఇట్లా తగిలిందన్నా. నీకు తగులుకున్నాడు. బట్ నా గర్ల్ ఫ్రెండ్ కాదు, నా బాయ్ ఫ్రెండ్. అబ్బా వాడికే నమ్మకం లేదు అక్క. వీడు ఏం చేసింది తెలుసా? నా బర్త్డే కో గిఫ్ట్ ఇచ్చిండు. వావ్, అదేంటి తెలుసా? సెల్ ఫోన్. అబ్బా నా మీద ఎంత ఇష్టం ఉండి ఇచ్చిండు అనుకున్నా. కానీ వీడు ఎందుకు ఇచ్చిండు తెలుసా? నా ఇన్ఫర్మేషన్ మొత్తం గుంజుకునేదానికి తీసుకున్నాడు. ఈ నెంబర్ ఇచ్చిండు వీడు నాకు. అజయ్ ఏమన్నంటే 24 గంటలు నువ్వు నాతో మాట్లాడకుండా ఎవ్వంతోనే మాట్లాడతాను. అమ్మ తోడిగా నాకు తెలియదు. నువ్వు ఇప్పుడు నాకు కావాలి, నువ్వు ట్రూ కాలర్ పంపిస్తావా పంపియావా బిడ్డ అని ఎంబడి పెడతాడు అజయ్. ఇప్పుడు ఒక షాప్ కు పోతాం అక్క. షాప్ కు పోయి దోమలు పెట్టి కొన్నాం కదా అని షాప్ వాళ్ళ ఇంట్లో పోయి దోమలు కొడతామా? మరి ఇంట్లోనే కదా అక్క కొట్టుకునేది. వీడు ఫోన్ ఇచ్చిన 24 గంటలు దీంతోనే ఫోన్ మాట్లాడాలా? అరే దోమలు బయట కావాలంటారా? ఇప్పిరా కొనిస్తా కొనిస్తా. ఏంటిది వీడు జరుతాడు వాడితో పోరనుకున్న వారెత్తే. లవ్ యాక్సెప్ట్ చేసేటప్పుడు మంచిగా గొడుగు పట్టుకుని బేబీ ఎండ కొడుతుంది బేబీ వాన పడుతుంది అని తిరిగేటోడు. ఒక్కసారి లవ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత పుట్ట గొడుగులు తీసి పారేస్తాడు తెలుసా అక్క. యు మీన్ కుక్క గొడుగులు? కుక్క గొడుగులు కాదు పుట్ట గొడుగులు. ఇగో అమ్మాయిలు ఇది అంతే కాదు, మనం గిట్లు ఉంటే వీళ్ళు గిట్లనే చేస్తారు. గిసోంటి నా కుక్కల ముంగటి కచ్చిళ్ళు అనుకో, గొంతు వచ్చి గుమ్మని కాలాడ తీసి నరికి పోగులు పెడితే ఒక్కొక్కని. ఇక అక్క గింతగానే చేసారు కదా, మనం బ్రేకప్ చేసినాం అనుకో, మళ్ళీ ఏమన్నట్టు? అరే తిన్నవారా అంతేనారా? నన్ను వదిలేస్తున్నవారా? నన్ను వదిలేస్తున్నవారా అంటారు. ఇక వీళ్ళకి ఇట్లా చేస్తే బ్రేకప్ చేయకపోతే ఏం చేస్తాం అక్క? అజయ్ గారికి ఎట్లా తెలుసా? పచ్చ కమర్లోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తున్నట్టు వీనికి కూడా కంటే అక్క. నీకు పచ్చ కమర్లు మనసు గ్యాడ్ రొప్పుకుంట. కానీ కాదక్క, అజయ్ గారు నాకు మస్తు ఇష్టం తెలుసా? కొట్టుకుంటాం తిట్టుకుంటాం మస్తు కలిసి ఉంటాం. ఇక గింతగానే అనుమానిస్తాం అంటే బాగా ఎక్కడ ఉంటుందో గక్కనే మస్తు అనుమానం ఉంటది అక్క. రారా బేబీ బంగారు కొండద్దా? ఇట్లా నువ్వు ఉన్నన్ని రోజులు పటాసులు మన లేడీస్ కి అయ్యే ప్రాబ్లమ్స్ అని ఒకసారి ఆడవాళ్ళందరు నిల్చొని ఈమెకి చప్పట్లు కొట్టండి.